గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఐ హోప్ యువర్ ఆల్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు టీవన్ అకాడమీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా అవి ఏంటంటే నిన్న శాంక్షన్స్ ఆన్ రష్యా రష్యా మీద వెస్టర్న్ కంట్రీస్ కొన్ని శాంక్షన్స్ విధించాయండి అవి ఏంటి దానికి కారణాలేంటి దానివల్ల ఇండియా మీద పడే ఇంప్లికేషన్స్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం దాని తర్వాత నెక్స్ట్ పరమ్ గంగా పరమ్ గంగా అనే ఒక సూపర్ కంప్యూటర్ని నిన్న ఇండియాలో ఆవిష్కరించడం జరిగిందండి దానికి సంబంధించిన విషయం అలాగే కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ మరియు సౌత్ కొరియాలో న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యారు ఆయన ఎవరు దానికి సంబంధించిన విశేషాలు మరియు నూర్ టూ నూర్ టూ అనే ఒక మిజైల్ని నిన్న లాంచ్ చేయడం జరిగిందండి అది ఏంటి దానికి సంబంధించిన విశేషాలు మరియు కొన్ని ఎంసీక్యూస్ రిలేటెడ్ కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు చర్చిద్దాం కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ శాంక్షన్స్ ఆన్ రష్యా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించారు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు అని ఆ యుద్ధాన్ని ఆపడానికి రష్యాను ఎలాగైనా శిక్షించడానికి మన వెస్ట్రన్ కంట్రీస్ కొన్ని ఎకనామిక్ శాంక్షన్స్ వేసాయండి రష్యా మీద చాలా రకాలమైన చాలా రకాలైన శాంక్షన్స్ వేసాయి బట్ అందులో ముఖ్యమైనది రష్యన్ ఆర్థిక వ్యవస్థ రష్యన్ ఎకానమీ దెబ్బకట్ దెబ్బ కట్టగలిగే సత్తా ఉన్న ఎకనామిక్ శాంక్షన్స్ ఏంటి అంటే ముఖ్యంగా రష్యన్ క్రూడ్ ఆయిల్ని బ్యాన్ చేయడం సో నిన్న U.S., U.K. and U.S. European Union and U.K. targeted Russia with oil ban and gas curb over Ukraine crisis. Talking to the reporters at White House, Mr. Joe Biden, U.S. President, has announced a ban on all imports of all imports all imports of Russian oil and gas energy. He added that. రష్యన్ ఆయిల్ విల్ నో లాంగర్ బి యాక్సెప్టెడ్ ఇన్ యుఎస్ పోర్ట్స్ యుఎస్ పోర్ట్స్లో ఎక్కడా కూడా రష్యన్ ఆయిల్ని తీసుకోమని అలాగే అమెరికన్ అండ్ అమెరికన్ పీపుల్ విల్ డీల్ అనదర్ పవర్ఫుల్ బ్లో టు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుటిన్ అని నిన్న మీడియాతో మాట్లాడుతూ చె వాళ్ళు చెప్పారండి దాని అర్థం ఏంటంటే రష్యా రష్యన్ ఎకానమీలో సింహ భాగం వాళ్ళకు వాళ్ళ ఆయిల్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే లభిస్తుంది దానికి సంబంధించిన విషయం మీద యూరప్ కానివ్వండి యుఎస్ కానివ్వండి యూకే కానివ్వండి ఇంకా ప్రపంచంలో ఉన్న చాలా డెవలప్డ్ కంట్రీస్ మేము అసలు రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ని ఇంపోర్టే చేసుకోము అని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నాయండి చాలా కంట్రీస్ మరి దానివల్ల వచ్చిన లాభం ఏంటి వచ్చిన లాభం ఏ లాభాలు లాభాలకన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయండి బట్ టు షో దట్ దే ఆర్ స్టాండింగ్ విత్ యుక్రెయిన్ అండ్ రష్యాకి అగెన్స్ట్గా మూవ్ చేయడానికి ఎకనామిక్ శాంక్షన్స్ ఎకనామిక్ శాంక్షన్ని ఒక ఆయుధంగా డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఎకనామిక్ శాంక్షన్స్ ద్వారా యుద్ధం చేయాలని చెప్పి అవి నిర్ణయించుకున్నాయి మరి ఇప్పుడు యూరప్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యూరప్స్ ఆ క్రూడ్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ రష్యా అండి క్రూడ్ ఆయిల్ కానివ్వండి గ్యాస్ కానీ రష్యా నుంచి వస్తుంది అందుకే జర్మనీ లాంటి కంట్రీస్ ముఖ్యంగా జర్మనీ లాంటి కంట్రీస్కి హెవీగా ఆయిల్ అండ్ గ్యాస్ అనేది వాళ్ళు రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నారండి దానివల్ల దానివల్ల ఏం జరుగుతుందంటే వరల్డ్ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై క్రూడ్ ఆయిల్కి ఉన్న డిమాండ్ అండ్ సప్లైకి మధ్యలో ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుందండి డిమాండ్ అలాగే ఉంటుంది ఇంకా పెరుగుతుంది బట్ సప్లై మాత్రం తగ్గుతుంది కదా రష్యా ఇస్ ద సెకండ్ సెకండ్ ప్రొడ్యూస్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అండి ఫస్ట్ అమెరికా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు క్రూడ్ ఆయిల్ షెల్ గ్యాస్ ద్వారా తర్వాత మన రష్యన్స్ చేస్తారు రష్యన్స్ చేస్తారు ఇప్పుడు రష్యన్ సప్లైస్ని వాళ్ళు తీసుకోకపోవడం వల్ల సప్లై అనేది తగ్గుతుంది సప్లై తగ్గింది కానీ డిమాండ్ అంతే ఉంది సో చాలా కంట్రీస్కి ఈ క్రూడ్ ఆయిల్ అవసరం ఉంటుంది డిమాండ్ అలాగే ఉంది అప్పుడు ఏం జరుగుతుంది ప్రైజ్ రైస్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుందండి ఇది అలా నిన్న ప్రెసిడెంట్ బిడెన్ కూడా మాట్లాడుతూ దిస్ మూవ్ టార్గెటెడ్ ద మెయిన్ ఆర్టరీ ఆఫ్ రష్యన్ ఎకానమీ ఎవర్ హీ అడ్మిటెడ్ దట్ ఆయన కూడా నిన్న ఒప్పుకోవడం జరిగిందండి దట్ దిస్ డిసిషన్ టు బ్యాన్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ విల్ కాస్ట్ ఎట్ విల్ కాస్ట్ ఎట్ హోమ్ యాజ్ అమెరికన్స్ విల్ సి రైజింగ్ ప్రైజెస్ దాన్ని ఇంపోర్ట్ని ఇంపోర్ట్ని ఆపడం వల్ల అమెరికాలో ప్రైజెస్ పెరుగుతాయి ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయని చెప్పి నిన్న ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ పెరుగుతాయని నిన్న చెప్పడం జరిగింది అలాగే మనం కూడా ఇండియాకు సంబంధించిన ఇంప్లికేషన్ ఏంటంటే ఇండియాలో కూడా పెట్రోల్ ప్రైజెస్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి అని చెప్పి మనం నిన్న మొన్న నిన్న కానివ్వండి మొన్న కానివ్వండి న్యూస్లో చూసాం ఒకరోజు ట్వెల్వ్ రూపీస్ పెరుగుతాయని లేదు 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 సిక్స్ రూపీసే పెరుగుతాయని చెప్పి మనం న్యూస్లో చూసాం దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతాయి ఎంత పెరుగుతుంది అనేది తర్వాత ఫ్యాక్టర్ అండి బట్ ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటే మనము డైరెక్ట్గా రష్యా నుంచి పెద్దగా ఆయిల్ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవట్లేదు బట్ స్టిల్ వేరే కంట్రీస్ తీసుకుంటున్న కంట్రీస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో మాకు కావాలంటే మాకు కావాలని పోటీ పడుతూ ఉంటాయి కదా సో అప్పుడేం జరుగుతుందంటే ప్రైజ్ రైజ్ ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో ఎవరైతే ఎక్కువగా డిమాండ్ ఉంటుందో వాళ్ళ దేశంలో వాళ్ళు ఎక్కువ కోట్ చేసి తీసుకెళ్తారండి డిమాండ్ పెరిగేసరికి ఆటోమేటిక్గా బ్యారెల్ ప్రైస్ పెరుగుతుంది సో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మనకు కూడా మన పెట్రోల్ ప్రైస్ అనేది పెరగడం జరుగుతుందండి సో ఈ ఎకనామిక్ శాంక్షన్స్ రష్యాకు సంబంధించినంతవరకు ఎకనామిక్ శాంక్షన్స్ వేయడం వల్ల రష్యన్ ఎకనామీకి దెబ్బ పడుతుందండి కాకపోతే రష్యన్ ఎకనామీకి కాకుండా ద కంట్రీస్ విచ్ ఆర్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్ వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుందండి ప్రైజెస్ పెరగడం వల్ల డాలర్ రేట్ కూడా ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఆల్రెడీ డాలర్ రేట్ కూడా పెరిగి రూపీ వాల్యూ అనేది తగ్గిపో తగ్గి ఉందండి ఈ రష్యన్ యుక్రెయిన్ వార్ వల్ల నౌ ఇప్పుడు డాలర్ రేట్ హెవీగా ఉండడం వల్ల వస్తున్న ఆయిల్ ఆయిల్ మనం క్రూడ్ ఆయిల్ కొనే దగ్గర ఎక్కువ డాలర్స్ ఇవ్వాల్సి వస్తుంది రైట్ మళ్ళీ ఇప్పుడు మనము ఇంపోర్ట్స్ మనం ఇప్పుడు చేసుకోవాలి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అందువల్ల రెండు రీజన్స్ అండి ఒకటి డాలర్ రేట్ పెరిగింది ప్లస్ ఇప్పుడు బ్యారెల్ కాస్ట్ కూడా పెరుగుతుంది సో ఇండియాలో కూడా ఈ మన పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది దట్ వీ విల్ బీ బేరింగ్ ఆర్ గవర్నమెంట్ విల్ బీ బేరింగ్ అనేది ఫ్యూచర్లో ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి అండ్ రష్యా మీద రష్యా ఈజ్ నౌ ద మోస్ట్ శాంక్షన్ కంట్రీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యా మీద అన్ని దేశాలు వివిధ రకాలమైన ఆంక్షలు విధించాయండి సో దాని ద్వారా మొత్తంగా యుఎస్ యూరోపియన్ యూనియన్ నేషన్స్ అండ్ వరల్డ్ నేషన్స్ కలిపి రష్యా మీద వేసిన శాంక్షన్స్ అనేటివి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ అండి ఇన్ని వేల శాంక్షన్స్ వేశాయి సో దట్ రష్యన్ ఎకానమీ అనేది రష్యన్ ఎకానమీ అని దిగజారాలి అండ్ పుతిన్ యుద్ధం చేయకుండా యుద్ధాన్ని ఆపాలి ఆపాలని చెప్పి ఇన్ని రకమైన శాంక్షన్స్ వేసారండి ఆఫ్టర్ ఆల్ దీస్ శాంక్షన్స్ ఇంతకుముందు ఇరాన్ మీద నార్త్ కొరియా మీద ఉండేవి ఇప్పుడు ఈ అన్ని రక ఇన్ని రకాలైన శాంక్షన్స్ వేయడం ద్వారా మన రష్యా వాళ్ళు శాంక్షన్స్లో ఇరాన్ని న్యూ ఇరాన్ని మరియు ఉత్తర కొరియాని దాటిపోయారండి నౌ వరల్డ్లో రష్యా ఈజ్ నౌ వరల్డ్స్ మోస్ట్ శాంక్షన్ కంట్రీ అన్నిటికన్నా ప్రపంచంలో అత్యధిక శాంక్షన్స్ ఇప్పుడు రష్యా మీదనే అమలు అవుతున్నాయండి ప్రస్తుతం

A bi Bharat constitution lo na federal features. 1. Bicameralism. 2. Division of powers. 3. Single citizenship. Options. Option A features 1 and feature 3. Option B feature 3 only. Option C features 1 and 2. And option D features 2 and 3. Coming on to the next topic. Next topic is supercomputers param Ganga. నిన్న నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ హ్యాస్ డిజైన్డ్ అండ్ ఇన్స్టాల్డ్ సూపర్ కంప్యూటర్ నేమ్డ్ పరమ్ గంగా పరమ్ గంగా అనే ఒక సూపర్ కంప్యూటర్ని ఐఐటి రూర్కిలో సీడాక్ వాళ్ళు నిన్న ఆవిష్కరించడం జరిగిందండి అండర్ ఫేజ్ టూ ఆఫ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సూపర్ కంప్యూటర్స్ గురించి లాస్ట్ టైం కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో అడిగారు ఈసారి కూడా మళ్ళీ మనం నిన్నే నోటిఫికేషన్స్ గురించి చర్చించుకుందాం కొత్తగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కానివ్వండి ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్లో కానివ్వండి మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది అందులో కానివ్వండి సూపర్ కంప్యూటర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి అండ్ దిస్ దిస్ ఈజ్ ఇ న్యూస్ కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఏంటంటే సి దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిడ్యాక్ హ్యాజ్ రిలీజ్డ్ ఏ న్యూ సూపర్ కంప్యూటర్ కాల్డ్ పరమ్ గంగా ఎట్ ఐఐటి రూర్కి ఐఐటి రూర్కిలో దీన్ని ఆవిష్కరించారండి అండర్ ఫేజ్ టూ ఆఫ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఇప్పుడు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ సారీ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద దీన్ని ఆవిష్కరించడం జరిగింది పరమ్ గంగా హ్యాజ్ ఎ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పెటా పెటాఫ్లాప్స్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పెటాఫ్లాప్స్ అండి చాలా ఎక్కువ మన ఇండియాలో ఇండియాలో ఉన్న సూపర్ కంప్యూటర్స్లోకి వెళ్ళా ఇది హయ్యెస్ట్ అండి ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పెటాఫ్లాప్స్ ఇదండి ఆ సూపర్ కంప్యూటర్ అంటే సూపర్ కంప్యూటర్ అంటే మనం వాడే కంప్యూటర్ లాగా చిన్నగా ఉండదు చాలా పెద్దగా ఉంటుందండి దిస్ ఈజ్ దట్ సూపర్ కంప్యూటర్ మన వాళ్ళు నిన్న ఐఐటి రూర్కీలో రిలీజ్ చేసిన సూపర్ కంప్యూటర్ ఇదేనండి అండ్ జనరల్గా ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది ఇన్ దే విల్ బి గివింగ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏదైనా సైంటిఫిక్ మె సైంటిఫిక్స్ అండ్ ఇంజనీరింగ్ మెథడ్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి వెదర్ ఫోర్కాస్టింగ్ విషయాల్లో కానివ్వండి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది వాడడం జరుగుతుంది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అసలు ఏంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దిస్ మిషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై సీడాక్ ఈ ఎన్ఎస్ఎం ఎన్ఎస్ఎం మిషన్ ఉంది కదా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఇది ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎంఈఐటీవై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇద్దరు కలిపి దీని దీన్ని రూపొందించారండి దే దీనికి ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఈ ఇద్దరు కలిపి దీని దీని వ్యవహారాలు చూస్తున్నారు ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ అండ్ ఇట్ ఈస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై సీడాక్ అండ్ సీడాక్ డాక్ ఎక్కడ ఉంది సీడాక్ పూణేలో ఉంటుందండి సీడాక్ ఇట్ ఈస్ ఏ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై సీడాక్ అండ్ ఐఏఎస్సి బెంగళూరు వీళ్ళు ఇద్దరు కలిసి దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు అలాగే దిస్ మిషన్ ఎయిమ్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ ట్వంటీ ఫోర్ ఫెసిలిటీస్ ఇరవై నాలుగు సూపర్ కంప్యూటర్లు తయారు చేయాలని చెప్పే లక్ష్యంతో ఈ ఎన్ఎస్ఎం అనే ఒక మిషన్ని రూపొందించడం జరిగిందండి విత్ క్యూములేటివ్ కంప్యూటింగ్ కంప్యూటింగ్ పవర్ ఆఫ్ మోర్ దాన్ సిక్స్టీ ఫోర్ పెటాఫ్లాప్స్ ఇందాక మనం చూసాం ఏంటి అది వన్ పాయింట్ సిక్స్ ఫోరే కదండి మొత్తంగా సిక్స్టీ ఫోర్ పెటాఫ్లాప్స్ యొక్క పవర్ కంప్యూటింగ్ పవర్ ఉండే అంతగా మన వాళ్ళు అన్ని అన్ని సూపర్ కంప్యూటర్స్ తయారు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారండి టిల్ డేట్ టిల్ డేట్ లెవెల్ సిస్టమ్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై సిడెక్ ఇప్పటి వరకు లెవెన్ సిస్టమ్స్ సిస్టమ్స్ ని ఇప్పటి వరకు రూపొందించడం జరుగుతుంది విత్ టోటల్ కంప్యూటింగ్ కెపాసిటీ ఆఫ్ ట్వంటీ పెటాఫ్లాప్స్ ఇంకా ఫార్టీ ఫోర్ పెటాఫ్లాప్స్ వరకు మిగిలిందండి ఇంకా మనం రాబోయే రోజుల్లో ఇంకా చాలా సూపర్ కంప్యూటర్స్ ఇండియాలో తయారు చేయబోతున్నారు టోన్ రెండో ప్రశ్న ఇయర్ ఆఫ్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ హెస్ బీన్ ఇన్ ఇండియా బై విచ్ అమంగ్ ఫాలోయింగ్ కింద ఇవ్వబడిన డిపార్ట్మెంట్స్లోని ఏ డిపార్ట్మెంట్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ ని భారతదేశంలో లాంచ్ చేసింది ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ ఇది ఏంటి అంటే నిన్న మన మార్చ్ ఎయిత్ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఉమెన్స్ డే సందర్భంగా ఒక కొత్త గవర్నమెంట్ ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందండి ఒక నేషనల్ వైడ్ క్యాంపెయిన్ దట్ ఈస్ కాల్డ్ కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ దీని అర్థం ఏంటంటే ద ఎయిమ్ ఆఫ్ ది క్యాంపెయిన్ ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ फोर लैक् अडोटेंट गर्ल्स टू लू फोर्टी इय् बैक इंटू एड्युकेशन सिस्टम लैवन टू फोर्टीन टू फोर्टी इयर्स उन्ना अडोट गर्ल्स हू ना हू आउट ऑफ़ द सिस्टम एड्युकेशन सिस्टम ना बैठ उ नीचे फोर्टीन इयर्स गला పిల్లలని మళ్ళీ ముఖ్యంగా ఆడవాళ్ళని మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడానికి కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ని మార్చ్ ఎయిత్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక నేషనల్ వైడ్ క్యాంపెయిన్ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందండి దిస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది జనరల్గా ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అనుకుంటామండి బట్ ద మెయిన్ పార్ట్నర్ ఇన్ మై మెయిన్ పార్ట్నర్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ స్కీమ్ ఈస్ దిస్ క్యాంపెయిన్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండి బట్ ఇట్ ఈజ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు బట్ మెయిన్ ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండి సో ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎయిత్ రోజు ఈ క్యాంపెయిన్ నేషనల్ వైడ్ క్యాంపెయిని స్టార్ట్ చేశారు అలాగే ఇందులో ఫోర్ ల్యాక్స్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వీళ్ళని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయట ఉన్న వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకురావాలనేది ఈ స్కీమ్ యొక్క ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఏమండి అండి ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ కూడా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అడగచ్చు హూఇస్ ద వాట్ హూ ఇస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవం అని అడగచ్చు క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని అండ్ నన్ ఆఫ్ ది ఎబో అని అప్పుడు ఆన్సర్ ఏముంటుంది ఇవి రెండు ఆన్సర్స్ ఏనండి బట్ మెయిన్ మెయిన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అని ఏది అని అడిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రైట్ టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మూడో ప్రశ్న ద కీర్తన ఘోష వాజ్ కంపోజ్డ్ బై హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కీర్తన ఘోషాని ఈ కింది వాళ్ళలో ఎవరు కంపోజ్ చేశారు ఆప్షన్ ఏ రవిదాస్ ఆప్షన్ బి తులసిదాస్ ఆప్షన్ సి శంకర అండ్ ఆప్షన్ డి కబీర్దాస్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ సౌత్ కొరియా సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఎవరండి మనం సౌత్ కొరియా ప్రెసిడెంట్ అనే మూన్ అని చెప్పి అందరికీ తెలుసు మూన్ ఇన్ మూన్ చేయనని అందరికీ తెలుసు కానీ నిన్న ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో ఆయన నేతృత్వం వహిస్తున్న లేబర్ పార్ సారీ లిబరల్ పార్టీ వాళ్ళు ఓడిపోయారండి అండ్ కన్జర్వేటివ్ క్యాండిడేట్ యూన్ సుక్యోల్ యోల్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా ఈయన గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే సౌత్ కొరియా నార్త్ కొరియా ఇష్యూ ఎప్పుడు న్యూస్లోనే ఉంటుంది సో కౌ సౌత్ కొరియా గురించి అడిగే ఛాన్సెస్ ఎగ్జామ్లో ఎక్కువగా ఉంటాయి ఇది ఏదో ఆఫ్రికన్ లోపల ఉన్న ఆఫ్రికన్ కంట్రీ కాదు సో దట్ దేల్ నాట్ బి ఆస్కింగ్ అని సౌత్ కొరియా అండి చాలా ఇంపార్టెంట్ నేషన్ అండ్ ఇందాకే చెప్పినట్టు సౌత్ కొరియా నార్త్ కొరియా ఇష్యూస్ ఎప్పుడు బర్నింగ్లోనే ఉంటాయి సో దిస్ క్వశ్చన్ విల్ బి డెఫినెట్లీ ఆల్ సో ప్లీజ్ రిమెంబర్ కన్జర్వేటివ్ క్యాండిడేట్ హూ ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా అని అడుగుతాడండి యూన్ సుక్ యోల్ సో చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి అండ్ హీ రిప్రజెంట్స్ కన్జర్వేటివ్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉన్న లేబర్ పార్టీ క్యాండిడేట్ని ఓడిపేసి ఈ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన యూన్ సుక్ యల్ అనేవాళ్ళు గెలుపొందినండి మరి ఇప్పుడు ప్రజెంట్ అవుట్ గోయింగ్ ఎవరు మూన్ జే ఇన్ అలాగే మనం సౌత్ కొరియా గురించి మాట్లాడుకున్నప్పుడు నార్త్ కొరియా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు ప్రీమియర్ ప్రీమియర్ అనొచ్చు ఆయన ప్రెసిడెంట్ అనొచ్చు రాజ్ అనొచ్చు ఏదైనా ఆయనండి కిమ్ జాంగ్ ఉన్ కిమ్ జాంగ్ ఉన్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేనండి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ నూర్ టూ ఇరాన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఎ మిలిటరీ శాటిలైట్ కాల్డ్ నూర్ టూ జనరీ చాలా శాటిలైట్స్ ఉంటాయి కదండి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఉంటుంది కానీ వీళ్ళు లాంచ్ చేసింది ఒక మిలిటరీ శాటిలైట్ అండి నూర్ టూ ఇంటూ ఆర్బిటెడ్ ఆర్బిట్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ జనరలీ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ ఇలా వస్తుందండి విచ్ ఈజ్ ఎ మిలిటరీ శాటిలైట్ లాంచ్డ్ బై ఇరాన్ అని రావచ్చు లేకపోతే నూర్ టూ ఈజ్ ఏ అని చెప్పి రావచ్చు సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి లాస్ట్ టైం పాకిస్తాన్కి సంబంధించిన ఒక బ్యాలిస్టిక్ మిజైల్ గురించి అడిగాడు అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ ఇండియాకు సంబంధించిన మిజ మిషన్స్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో ఓన్లీ ఇండియా మాత్రమే గుర్తుపెట్టుకున్నానంటే గుర్తు పెట్టుకుంటానంటే సరిపోదండి వేరే దేశాలే కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈజ్ ఎ మిలిటరీ శాటిలైట్ అండ్ ఇరాన్కి మిలిటరీ విషయంలో కానివ్వండి న్యూక్లియర్ క్యాపబిలిటీస్ విషయంలో కానీ చాలా దేశాలతో గొడవలు ఉన్నాయి అందువల్ల ఈ నూర్ టూ అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఇట్ ఈస్ ఎ మిలిటరీ శాటిలైట్ విచ్ ఈ విచ్ హ్యాస్ బీన్ ఇంటూ దర్బిట్ ఎట్ ఎన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ దిస్ ఈజ్ ద సెకండ్ మిలిటరీ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్లామిక్ రిపబ్లిక్ ఇది సెకండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ సెకండ్ మిలిటరీ శాటిలైట్ అండి ఇరాన్ వాళ్ళు లాంచ్ చేసింది ఇంతకుముందు ఫస్ట్ నూర్ అని నూర్ అనే పేరు మీద అది కూడా ఫస్ట్ టైం లాంచ్ చేశారండి అండ్ ఇట్ ఇట్ ఈస్ ఎట్ ఎన్ ఆర్బిట్ ఆఫ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అబౌ ద ఎర్ సర్ఫేస్ నూర్ అంటే లైట్ అని అర్థం అండి పర్షియన్ లాంగ్వేజ్లో ఇరాన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ పర్షియన్ సో నూర్ అంటే మన లైట్ అని అర్థం వాళ్ళ లాంగ్వేజ్లో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పాయింట్ అంటే నూర్ అనేది ఒక మిలిటరీ శాటిలైట్ అండ్ రెండో పాయింట్ ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఇరాన్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్స్ దట్ ఈజ్ ఎంసీక్యూస్ ఇప్పుడే చెప్పాను కదా ఇరాన్స్ నూర్ నూర్ మీద క్వశ్చన్ వస్తుంది అని క్వశ్చన్ ఇలాగే ఫ్రేమ్ చేయొచ్చండి ఇరాన్స్ నూర్ టూ ఈజే ఏ ఐదర్ ఇట్ ఈస్ ఏ మిలిటరీ శాటిలైట్ బి కమ్యూనికేషన్ శాటిలైట్ సి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డి నన్ ఆఫ్ ది ఏము ఇలాగైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు లేకపోతే నూర్ టూ ఏ మిలిటరీ శాటిలైట్ ఈస్ బి ఈజ్ ఆఫ్ విచ్ కంట్రీ అది ఏ కంట్రీకి సంబంధించింది కూడా అడగచ్చండి అండ్ దిస్ ఆన్సర్ ఈజ్ మిలిటరీ శాటిలైట్ దిస్ ఈజ్ ఎ మిలిటరీ శాటిలైట్ సో చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైం పాకిస్తాన్కి సంబంధించిన గోరీ మిజైల్ గురించి అడిగాడు సో ఈసారి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద మెట్రో ప్రాజెక్ట్ ఆఫ్ విక్ సిటీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మొన్న రెండు రోజుల కిందట మహారాష్ట్రకి ట్రిప్కి వెళ్ళారండి మహారాష్ట్రలో మహారాష్ట్రలో కొన్ని ప్రోగ్రామ్స్ ఆవిష్కరించడానికి కొన్ని ప్రోగ్రామ్స్ని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారండి దాంట్లో పూణేలో ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ని కూడా ఇనాగ్రేట్ చేశారు అండ్ అలాగే అక్కడ పూణేలో ఛత్రపతి శివాజీ యొక్క ఒక విగ్రహాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి సో దిస్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద మెట్రో ప్రాజెక్ట్ ఆఫ్ విచ్ సిటీ ఆన్సర్ ఈస్ పూణే ట్వంటీ వన్ కిలోమీటర్స్ పూణే కారిడార్లో లెవెన్ కిలోమీటర్స్ సంబంధించిన దాన్ని నిన్ననే ఈయన ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి విచ్ కంట్రీ హ్యాజ్ రీసెంట్లీ టెస్టెడ్ ఏ రీకాన్స్యన్ శాటిలైట్ సిస్టమ్ ఏ నార్త్ కొరియా బి యుక్రెయిన్ సి రష్యా డి యు ఈ రీ శాటిలైట్ని స్పై శాటిలైట్ కూడా అంటారండి సో ఏ కంట్రీ ఏ కంట్రీకి సంబంధించి ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది టూ నిన్ననే నిన్ననే ఇది ఆవిష్కరించడం జరిగిందండి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది నిన్ననే సో ఇది ఏ ఏ కంట్రీకి సంబంధించింది అనేది క్వశ్చన్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి మరి ఏది రష్యా యుక్రెయిన్ లాజికల్గా ఆలోచిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో పాల్గడంలో చాలా బిజీగా ఉన్నాయి సో దట్ కెనాట్ బి అన్ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే నార్త్ కొరియా నార్త్ కొరియా వాళ్ళు నిన్ననే ఒక స్పైస్ శాటిలైట్ని స్పేస్లోకి పంపించారండి దాన్ని అమెరికా కానివ్వండి జపాన్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు ఖండించడం జరిగింది ఎందుకంటే స్పైస్ శాటిలైట్ అంటే వాళ్ళు మిలిటరీకి సంబంధించిన విషయం అండ్ నార్త్ కొరియా మన న్యూక్లియర్ టెస్ట్ కానివ్వండి బె బెలిస్టిక్ మిజైల్స్ టెస్ట్ కానివ్వండి చేస్తుంది ఈ అన్ని దేశాల మీద ప్రయోగిస్తుందేమో అని ఒక డౌట్తో ఉన్నారు సో అందువల్ల దీనికి దీన్ని అన్ని దేశాలు దీన్ని ఖండించడం జరిగిందండి అండ్ క్వశ్చన్ ఇదే అండి రీకాన్సియన్స్ శాటిలైట్ సిస్టమ్ ఇదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇందాకే చెప్పాను పాకిస్తాన్ గురించి అడిగారు లాస్ట్ టైం అని సో ఇరాన్ గురించి ఉత్తర కొరియా గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రీకాన్సియన్స్ శాటిలైట్ ఆర్ స్పై శాటిలైట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై నార్త్ కొరియా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ స్కూల్ హెల్త్ క్లినిక్స్ స్కూల్ హెల్త్ క్లినిక్స్ అంటే ప్రతి స్కూల్లో ఒక హెల్త్ క్లినిక్ పెట్టి ప్రతి విద్యార్థికి సంబంధించి ఒక హెల్త్ ప్రొఫైల్ తీసి వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండడం అలాగే వాళ్ళ మెంటల్ బిహేవియర్కి సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలాంటివి చేయడమే ఈ స్కీమ్ యొక్క ఈ స్కూల్ హెల్త్ క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి మరి ఇందులో ఈ స్టేట్స్లో ఒడిస్సా గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ ఈ నాలుగు స్టేట్స్లో స్కూల్స్లో స్కూల్ హెల్త్ క్లినిక్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారండి ఏంటి ఒక టూ సెకండ్స్ ఆలోచించండి నేను ఆన్సర్ చెప్తాను కానీ ఒడిస్సా గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ ఈ నాలుగుట్లో ఏంటి స్కూల్ హెల్త్ క్లినిక్స్ అండి మనము మనం చాలాసార్లు చూసాము ఈ మధ్య ఈ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ మనం చాలాసార్లు విన్నాము ఈ మధ్య కాలంలో ఏంటంటే ఢిల్లీలో స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయింది అని రైట్ అందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఈ స్కూల్ హెల్త్ క్లినిక్స్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారండి అదండి ఇవాల్టీ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియోస్ Don't forget to like, share, and comment on our videos. And do subscribe and click on the bell icon for more such content and contests.